2023 కు సంబంధించి తెలంగాణ భారతీయ జనతా పార్టీ 53 అభ్యర్థులతో కూడిన మొదటి లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అందరూ ఊహించినట్టుగానే ఎంపీలుగా ఉన్న వాళ్ళంతా కూడా ఈసారి ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగబోతున్నారు. ఇక కొన్ని నియోజకవర్గాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తే జుక్కల్ నుంచి ఇట్టి అరుణతార, ఎందుకంటే గతంలో కూడా అరుణతారకు సంబంధించి జుక్కల్లో అతి తక్కువ మెజారిటీతో సీట్ను కోల్పోవడమే కాదు, అరుణతారకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ కూడా ఉంది. ఇక అలాగే బెల్లంపల్లి చూసుకుంటే శ్రీదేవి, అలాగే ఖానాపూర్ చూసుకుంటే రమేష్ రాథోడ్, ఆదిలాబాద్ పాయల్ శంకర్ బోత్కొచ్చేసరికి సోయం బాపురావు ఎంపీగా ఉన్న వారికి సీట్ ఇచ్చారు. ఇటు జగిత్యాలకు వస్తే బోగా శ్రావణి, ధర్మపురికి వస్తే శ్రీ ఎస్ కుమార్, అలాగే రామగుండంకి వస్తే కందుల సంధ్యారాణికి టికెట్ ఇవ్వడం జరిగింది. కరీంనగర్ నుంచి ఎంపీ బండి సంజయ్ బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్లో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగుతాయనేది చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఇప్పటికీ అక్కడ ఉన్న మంత్రి అలాగే ఇటు బండి సంజయ్తో పాటు కరీంనగర్ మీద కాంగ్రెస్ కూడా గట్టి ఫోకస్ పెట్టింది. ఈసారి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎంపీగా ఉన్న వాళ్ళందరినీ కూడా బరిలోకి దింపి ఎమ్మెల్యేలుగా కొనసాగిస్తోంది. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీజేపీ మొదటి అభ్యర్థుల లిస్ట్ అయితే ఖరారైపోయింది. అలాగే సిరిసిల్ల నుంచి రాణి రుద్రమాదేవి బరిలో దిగుతోంది, అలాగే చొప్పదండి నుంచి బురిగె శోభ కూడా బరిలో ఉన్నారు. ఇక హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ నిలుస్తున్నారు. అయితే కేసీఆర్ నిల్చునే దగ్గర కూడా గజ్వేల్ నుంచి కూడా ఈటల రాజేందరే పోటీగా ఉన్నారు. ఎందుకంటే ఈటల రాజేందర్ చాలా క్లియర్గా చెప్పారు, నీ మీద పోటీకి దిగుతున్నా కాస్కో కేసీఆర్ అన్నట్టుగానే అధిష్టానం ఈటల రాజేందర్ కి ప్రత్యేక వెసులుబాటు కల్పించినట్టుగా కూడా ఈ లిస్ట్ లో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అటు హుజూరాబాద్, ఇటు గజ్వేల్ రెండు నియోజకవర్గాల నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. అలాగే ఈటల రాజేందర్ రెండు నియోజకవర్గాల్లో కనుక గెలుపు సాధిస్తే ఖచ్చితంగా హుజూరాబాద్ ని తన భార్య సతీమణి కోసం హుజూరాబాద్ ని మళ్ళీ రీపోల్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇక ఇటు చూసుకుంటే పటాన్ చెరువు నుంచి నందీశ్వర్ గౌడ్, అలాగే కుత్బుల్లాపూర్ నుంచి కూనా శ్రీశైలం గౌడ్, భువనగిరి నుంచి గూడూరు నారాయణ రెడ్డి బరిలో ఉన్నారు. గూడూరు నారాయణ రెడ్డి ఇప్పటికే రజాకార్ సినిమాతోటి తెలంగాణ సర్కార్కి చుక్కలు చూపిస్తున్నారు ప్రొడ్యూసర్గా ఆ సినిమాని. అలాగే బతుకమ్మకు సంబంధించి మొన్న రిలీజ్ అయిన సాంగ్ అయితే కొంత తెలంగాణ రాజకీయాలలోనే చర్చా అంశంగా మారింది. ఆ సినిమాను బ్యాన్ చేయాలి అంటూ ఇప్పుడు ఇప్పటికే అధికార పార్టీ నేతలు కోరుతున్న వైనాన్ని కూడా చూస్తున్నాము. ఇక గూడూరు నారాయణ రెడ్డి భువనగిరి నియోజకవర్గంలో ఇప్పటికే కొన్ని సోషల్ సర్వీస్ పేర్లతోటి ముందంజలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక నాగార్జున సాగర్ నుంచి కంకణాల నివేదితారెడ్డి కూడా బరిలో ఉన్నారు. అలాగే యాకత్పురా నుంచి వీరేంద్ర యాదవ్, అలాగే ఇబ్రహీంపట్నం నుంచి నోముల దయానంద్ గౌడ్, అలాగే ఇటు చూసుకుంటే కుత్బుల్లాపూర్ నుంచి కూనా శ్రీశైలం గౌడ్ ఉన్నారు. అలాగే మహేశ్వరం నుంచి అందెల శ్రీరాములు యాదవ్ కూడా బరిలోకి దిగుతున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాల గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే వరంగల్ వెస్ట్ నుంచి రావు పద్మకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ రాకేష్ రెడ్డికి అవకాశం వస్తుందని అందరూ భావించిన అధిష్టానం రావు పద్మకే ఈసారి అవకాశాన్ని కల్పించింది. అలాగే వరంగల్ ఈస్ట్ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు, అందరూ అనుకున్నట్టుగానే ప్రదీప్ రావుకే ఈసారి అవకాశం దక్కింది. భూపాలపల్లి నుంచి చండ్రుపట్ల కీర్తిరెడ్డికి అవకాశం ఇచ్చారు. అలాగే భద్రాచలం నుంచి కుంజ ధర్మారావుకు అవకాశం ఇచ్చారు. ఇలా చూసుకుంటే మొత్తానికి 52 మందితో కూడిన మొదటి లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ డీకే అరుణకు సంబంధించి కానీ, విజయశాంతికి సంబంధించి కానీ, కొంతమంది నేతలకు సంబంధించి కానీ, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలకు సంబంధించి కానీ ఎలాంటి నియోజకవర్గం కేటాయించకపోవడం కొంత ఉత్కంఠను కలిగిస్తున్నా వీళ్ళ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలనుకుంటుందా అనే ఆసక్తి కూడా ఉంది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే బీజేపీకి గట్టి ఫాలోయింగ్ ఉందన్నప్పటికీ ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించలేదు. ఉమ్మడి ఖమ్మం వ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే ఒకటి రెండు నియోజకవర్గాలు తప్ప మిగిలిన ఎక్కడా కూడా అభ్యర్థుల ఖరారు అనేది అయితే జరగలేదు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల విషయంలో కొంత అయితే తెరపడింది అనే చెప్పొచ్చు. ఇటు మనం చూసుకున్నట్లయితే కొన్ని నియోజకవర్గాలు అంటే షేర్లింగంపల్లి లాంటి నియోజకవర్గాల్లో ఒకటికి ఇద్దరు లీడర్లు ముందంజలో ఉన్నప్పటికీ ఎవరికి సీట్లు కేటాయించకపోవడం అనేది కొంత ఆసక్తిని రేపుతోంది. ఇక్కడ కిషన్ రెడ్డికి కూడా ఎమ్మెల్యే టికెట్కి సంబంధించి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న విషయాన్ని అయితే అధిష్టానం వెల్లడించలేదు. ఇలా హెమెహెమిల విషయాల్ని పక్కన పెట్టడం వెనుక వేరే ఆంతర్యం ఏదైనా ఉందా అనే యోచనలో కూడా ఉన్నారు. ఈ 52 అభ్యర్థుల ఖరారీతో పక్క పార్టీల నుంచి జంపు జలానిలుగా బీజేపీలో వచ్చే వాళ్ళకు అవకాశాలు కల్పిస్తారా అంటూ కూడా కొంత ఉత్కంఠ అయితే నడుస్తుంది. సిరిసిల్ల అలాగే సిద్దిపేట ఇలాంటి నియోజకవర్గాలు ఎక్కడైతే బీఆర్ఎస్ అధినాయకత్వం మూల స్తంభాలు పోటీ చేయబోతున్నాయో
ఆ నియోజకవర్గాల నుంచి ఎవరు బరిలో ఉండబోతున్నారనే విషయాన్ని ఇప్పటివరకైతే అధిష్టానం చెప్పలేదు. మొదటి లిస్ట్ అయితే బయటికి వచ్చింది, మరి సెకండ్ లిస్ట్ ఎప్పుడు రాబోతోంది? విజయదశమి సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తుందని చెప్పొచ్చు. రాజా సింగ్ మీద సస్పెన్షన్ వేటు వేయడమే కాదు, గోషామహల్ నుంచి మళ్ళీ బరిలో ఉండబోయేది రాజా సింగ్ అని చాలా క్లియర్ గా చెప్పారు. దీంతో ఒకవేళ అధికారంలోకి బీజేపీ వస్తే రాజా సింగ్ కి మంత్రిత్వంలో కూడా చక్కటి హోదానిచ్చే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి సెకండ్ లిస్ట్ ఎప్పుడు రాబోతోంది. ఆశావాహులుగా ఎదురు చూస్తున్న వాళ్ళ సెకండ్ లిస్ట్ తర్వాత ఏం జరగబోతోంది? కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ మారబోతున్నారు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొండే విశ్వేశ్వరరెడ్డి విషయంలో ఆచితూచి అధిష్టానం ఇంకా సీట్ని ఖరారు చేయలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ నల్గొండ నియోజకవర్గాన్ని కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల ప్రకటన అనేది కొత్త ఉత్కంఠను కలిగిస్తోంది. మిషన్ 30 పేరుతోటి 30 సీట్లు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అంటూ బీజేపీ అధిష్టానం అయితే చాలా గట్టిగా చెప్తుంది. మరి 52లో ఆ 30 మంది అభ్యర్థులు ఎవరనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈటల రాజేందర్ అన్న మాట ప్రకారం అటు హుజరాబాద్ ఇటు గజ్వేల్ రెండింటి నుంచి కూడా బరిలో దిగబోతున్నారు. మరి గజ్వేల్లో ఈటల రాజేందర్ బరిలో దిగబడం అనేది కేసీఆర్కి మింగుడు పడని అంశమేనా? కేసీఆర్ ఓటమి పాలవడానికి కూడా కారణమవుతుందా? కామారెడ్డిలో ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గెలవడానికి అవకాశాలు లేవు, ఎందుకంటే తన కూతురుకు సంబంధించి ఆ భూముల విషయంలో అక్కడ రైతులకు అన్యాయం చేశారంటూ కామారెడ్డి వ్యాప్తంగా రైతులైతే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కల్వకుంట్ల కవిత మీద, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద కూడా చాలా కోపంగా ఉన్నారు. గెలిపించబోము అంటూ కూడా నికాస్గా చెప్తున్నారు. మరి గజ్వేల్లో కూడా ఓటమి బాట పడితే గజ్వేల్లో ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అంటూ ఒక సెంటిమెంట్ కూడా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి కూడా మనం ఆ సెంటిమెంట్ని చూస్తూ వస్తున్నాం. అదే కనుక జరిగితే ఈటల రాజేందర్ గజ్వేల్లో కాషాయ జెండాను ఎగరవేయగలిగితే తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీ అనే విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పడం కోసమే గజ్వేల్ ఈటల రాజేందర్కి కేటాయించారా, మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక దసరాకు పార్టీల నుంచి అభ్యర్థులు ఇక ధూమ్ధామ్ చేయడానికి నియోజకవర్గంలో అయితే సిద్ధమవుతున్నారు. సెకండ్ లిస్ట్ ఏంటి, సెకండ్ లిస్ట్లో ఏ అభ్యర్థుల పేరు ఉండబోతుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బీజేపీయే కాదు మిగిలిన పార్టీల స్టేటస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి జర్నలిస్ట్ నవత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.